హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 65లో కూసుకుంట్ల జంగారెడ్డి కమలమ్మ దంపతులకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమస్త నారాయణపురం మండలంలో ఉన్న సర్వేలు గ్రామంలో జన్మించారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సర్వేలు గ్రామం 2016 నుండి కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిసింది. ప్రభాకర్ రెడ్డి గారు జన్మించే కొద్ది కాలానికే, అంటే 1969 నాటికి తెలంగాణ ఉద్యమం మంచి ఊపి మీద ఉండేది. దాని ప్రభావం ప్రభాకర్ గారి మీద కూడా పడింది. అప్పటికి ప్రభాకర్ గారికి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. అతనికి ఉద్యమం అంటే ఏమిటో తెలియదు, కానీ గట్టిగా జై తెలంగాణ అనేవారట. కూసుకుంట్ల ప్రభాకర్ గారు తన ప్రాథమిక విద్యను సమస్త నారాయణపూర్లో పూర్తి చేశారు. మాధ్యమిక విద్యను నల్గొండలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటర్ కూడా నల్గొండలోనే పూర్తి చేసి నల్గొండలోనే ఉన్న నాగార్జున కళాశాలలో చేరి బీఎస్సీ విద్యను పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి వివేకవర్ధిని కాలేజీలో చేరి బీఈడీ పూర్తి చేశారు. ఆ తర్వాత సంవత్సరం పాటు తెలిసిన వారి పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా చేస్తున్నప్పుడే తనే సొంతంగా ఒక విద్యా సంస్థను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత టీచర్గా వేరే స్కూల్లో మానేసి తను స్థాపించిన స్కూల్కి చైర్మన్గా ఉంటూ టీచర్గా కూడా పనిచేశారు. అలాగే మరికొన్ని వ్యాపారాలు మొదలుపెట్టారు. అలా వ్యాపారాలు చేస్తూ వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. వ్యాపారాలు పెరిగే కొద్దీ రాజకీయ నాయకులు అండ ఉండాలనే ఉద్దేశంతో ఆ తర్వాత కళ్యం యాదగిరి రెడ్డితో కలిసి ఆయనతో తిరుగుతూ రాజకీయాల గురించి తెలుసుకున్నారు. తన రాజకీయ గురువు కళ్యం యాదగిరి రెడ్డి గారి వద్ద రాజకీయాలలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు. యాదగిరి రెడ్డికి కేసీఆర్తో సాన్నిహిత్యం ఉండేది. కేసీఆర్ ఆ సమయంలో టీడీపీలో ఉన్నారు. 2001లో కేసీఆర్ తనకు కావలసిన మంత్రి పదవి చంద్రబాబు ఇవ్వలేదని టీడీపీ నుండి బయటికి వచ్చి టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణ సాధన ధ్యేయంగా ఆయన పార్టీని నడిపించారు. 2002లో కళ్యం యాదగిరి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ప్రభాకర్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు. ఆ విధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 2002లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009లో టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిల్చోబెట్టారు కూసుకుంట్లని. అయితే కూసుకుంట్ల 2009 ఎన్నికల్లో పోటీ చేసి 8వ స్థానంలో నిలిచాడు. అయినా కూడా కేసీఆర్ అతన్ని ఏమనలేదు. అతని మీద నమ్మకంతో గెలిపోటములు సాధారణమే అని సర్ది చెప్పారు. వైఎస్ఆర్ మరణంతో కేసీఆర్ తనకింకెవరూ అడ్డులేరని భావించి మళ్ళీ తెరపైకి తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చాడు. ఈసారి తెలంగాణ వచ్చే వరకు వదిలేదు లేదని కేసీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేసి ఉద్యమించాడు. ఆ ఉద్యమంలో కేసీఆర్కి బాసటగా ఎందరో నాయకులు నిల్చున్నారు. అందులో కూసుకుంట్ల ఒకరు. కేసీఆర్కి తోడుగా నీడగా నిలబడుతూ మునుగోడులో తన అనుచరులతో ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడానికి కీలక పాత్ర వహించాడు. అదే కేసీఆర్ని ఆకర్షించింది. 2003లో ప్రత్యేక తెలంగాణ వచ్చాక 2014లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ టీఆర్ఎస్ తరపున మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కూసుకుంట్లకి ఇచ్చి నిలబెట్టాడు. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారికి 69,496 ఓట్లు పడ్డాయి. 38,055 ఓట్ల మెజారిటీతో నల్గొండ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేగా 2014లో రికార్డు క్రియేట్ చేశాడు. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు మునుగోడికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీలిచ్చారు. 1967లో మునుగోడిని నియోజకవర్గంగా చేశారు. దాదాపు 50 ఏళ్లు అభివృద్ధికి నోచుకొని మునుగోడికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ద్వారా కొంతవరకు అభివృద్ధి పనులు చేశాడనే చెప్పాలి. 10 కోట్ల రూపాయలతో రైతులకు యాంత్రీకరణ పనిముట్లు అందించారు. అయితే ఇవి పేద ప్రజలకు అందలేదనే విమర్శ కూడా ఉంది. 52 కోట్లతో 16 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు కోసం విద్యుత్ అందేలా చేశారు. అలాగే మునుగోడులో ప్రధాన సమస్య ఫ్లోరైడ్. దాన్ని నిర్మూలించడానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా మంచినీటిని అందించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మిషన్లు అంతగా విజయవంతం కాలేదనే చెప్పాలి. మునుగోడ నియోజకవర్గ ప్రజలకు ప్రస్తుతం కృష్ణానది నుండి వారానికి ఒక్కరోజు మాత్రమే నీరు అందుతుంది. మిగతా రోజులు ఫ్లోరైడ్ వాటరే తాగాల్సి వస్తుంది. లేదంటే 20 లీటర్ క్యాను 10-15 రూపాయలు ఇచ్చి కొనుక్కోవలసి వస్తుంది. మధ్యతరగతి వారికి ఇది తలకమించిన భారమనే చెప్పాలి. ప్రభాకర్ రెడ్డి గారు మునుగోడు ప్రజలకు జండాలమ్మ చెరువు, శేషలేటివాగు ప్రాజెక్టు ద్వారా రక్షిత మంచినీరు అందిస్తానని హామీ ఇచ్చారు.
కానీ ఈ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు. అయితే ప్రభాకర్ గారు 3,000 మందికి సీఎం ఫండ్ ద్వారా లబ్ధి చేకూర్చారు. 216 కోట్లతో రోడ్లు నిర్మాణం చేపట్టారు. కానీ రోడ్ల నిర్మాణంలో అవినీతిమయం వలన రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పైగా చాలా చోట్ల రోడ్లు వేయలేదు కూడా. మత్స్యకారుల కోసం 12 కోట్లు, గురుకుల వసతి గృహాల కోసం 52 కోట్లు మంజూరు చేయించగలిగారు. కానీ మునుగోడులో ఒక పాలిటెక్నిక్ కాలేజీని తెప్పిస్తానని, అలాగే ఒక డిగ్రీ కాలేజీకి, చండూరులో జూనియర్ కాలేజీకి పక్కా భవనాలు కట్టిస్తానని హామీ ఇచ్చారే కానీ అవి నెరవేర్చలేకపోయారు. 800 కోట్లతో లక్ష్మణాపురం రిజర్వేయర్ కట్టించి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా నెరవేరలేదు. అయితే చౌటొప్పలకు రెవెన్యూ డివిజన్ హోదాను కల్పించడంలో ప్రభాకర్ గారు కీలక పాత్ర వహించారనే చెప్పాలి. దిండి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన రైతులకు కొంతవరకు న్యాయం చేయగలిగారు. హరితహారంలో మునుగోడును రాష్ట్రంలోనే 1గా నిలిపారు. అయితే మునుగోడు నియోజకవర్గంలో 2018 వరకు ప్రభాకర్ రెడ్డితో కలిపి 50 సంవత్సరాల కాలంలో 6 ఎమ్మెల్యేలు పనిచేశారు. వారిలో ప్రభాకర్ రెడ్డి గారే ఎక్కువ అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నా, ఎక్కువ అవినీతి ఎమ్మెల్యేగా కూడా ఆయనే అని మునుగోడు ప్రజలు విమర్శిస్తున్నారు. అందుకే 2018లో ప్రభాకర్ని ఓడించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని 22,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నారు మునుగోడు ప్రజలు. అయితే రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టులో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాంతో మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు మీడియా, రాష్ట్రమంతా కాదు, దేశం కూడా మునుగోడు ఎలక్షన్ మీదే దృష్టి పెట్టింది. బీజేపీ పార్టీ నుండి జాతీయ నాయకులు మునుగోడుకి వచ్చి బస చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కూడా తన అభ్యర్థి శ్రవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పనక్కర్లేదు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య తగ్గా పోరు పోటీ జరిగింది. ఈ నెల 2వ తారీఖున జరిగిన ఎలక్షన్ రోజు వరకు ప్రతి ఒక్క ఓటర్ని మాంసంతోనూ, మద్యంతోనూ, డబ్బుతోనూ తడిపేస్తున్నారు. ఏది కావాలంటే అది పబ్లిక్కి ఇచ్చుకుంటున్నారు. కొన్ని దగ్గరలో ఒక్కొక్క ఓటుకి 30,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు 1,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. మునుగోడు గెలుపు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని, టీఆర్ఎస్ని కీలక మలుపు తిప్పనున్నాయి. అందుకే ఇంత పోటీ. తెలంగాణలో 3వసారి అధికారాన్ని చేపట్టి బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ గెలుపు ప్రతి ఒక్కరికి కీలకమే. అయితే మునుగోడు ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారో ఈరోజు సాయంత్రం వరకు తెలుస్తుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.